మన జీవితంలో ఒక వ్యక్తి మనతో పాటు పెరుగుతూ అమ్మా ఇచ్చే ప్రేమను మనతో సమానంగా పంచుకుంటుంది చిన్నప్పటి నుండి ఎన్నో విషయాల్లో కొట్లాడుతూ అలుగుతూ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది మన సంతోషంలో బాధలో తోడుంటుంది ఈ వ్యక్తి ఎవరో కాదు మన అక్క మన చెల్లి రక్షాబంధన్ సందర్భంగా మన అక్క చెల్లెలు మన జీవితంలో మనకి తెలియకుండా ఎంతో వాల్యూను క్రియేట్ చేస్తున్నారో గుర్తు చేసుకుంటూ వాళ్ళ గొప్పతనం గురించి ఒకసారి చూద్దాం అన్ని వేలల్లో తోడుంటారు చిన్నప్పుడు మనం అల్లరి చేస్తే సరైన దారిలో పెట్టడానికి అమ్మా నాన్నలు తిడతారు లేదా కొడతారు కాస్త పెద్ద అయ్యాక అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్తో గొడవలు పడవచ్చు ఇలాంటి అన్ని పరిస్థితుల్లో మనకు కామన్గా కలిగేది బాధ ఆ బాధలో తోడుండేది మన అక్క చెల్లెలు బాధని మాటల రూపంలో మనం చెప్తే మన పక్కనే కూర్చొని వింటూ మన బాధను తీరుస్తారు కొన్నిసార్లు ఆ బాధని పోగొట్టే సలహాలు ఇస్తారు మనకు ధైర్యాన్ని చెప్తారు మనం సంతోషంగా ఉంటే మనకంటే ఎక్కువగా సంతోషిస్తారు మనం ఏదైనా సాధిస్తే మా అన్నయ్య సాధించాడు మా తమ్ముడు చేసి చూపించాడు అని ఇలాంటి మాటలతో మన ప్రతి విజయాన్ని ఓ పండుగలా జరుపుకుంటారు అన్ని వేళల్లో మనల్ని అర్థం చేసుకుంటారు మన లైఫ్లో కలిసే మనుషులు మనల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత సమయం పడుతుంది కానీ మన అక్క చెల్లెలు మనతో పాటు పెరిగారు మన గురించి పూర్తిగా తెలుసు మన ప్రతి అలవాటు ప్రతి అడుగు మన వ్యక్తిత్వ లక్షణాలు అన్నీ వాళ్ళకు తెలుసు తాను మనతో చిన్నప్పటి నుండి ఉన్నది కాబట్టే ఇప్పుడు ఎలా ఉంటాం ఎలా ఆలోచిస్తాం అనే విషయంలో సునాయాసంగా చెప్పగలదు మన పుట్టినరోజు తాను మనకిచ్చేటువంటి గిఫ్ట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనకేది కావాలో ఏది ఇష్టం అది ముందుగానే తెలుసుకొని గిఫ్ట్గా ఇస్తుంది నిజాయితీ ఇక మనం ఇష్టపడేవారు మనం ఏ విషయంలోనైనా అది మనం వేసుకునే బట్టల్లోనైనా వాడే వస్తువులోనైనా సింపుల్గా బాగుందని చెప్పేస్తారు ఈ పరిస్థితుల్లో మనం ఎదుటివారి నుండి మెప్పు కంటే నిజాన్నే కోరుకుంటాం ఈ విషయంలో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మన అక్క చెల్లెలు మాత్రం అర్థం చేసుకొని నిజం ఎంతో ఖచ్చితంగా కరెక్ట్గా ఏది బాగుంటో బాగుదో వారు ఖచ్చితంగా చెప్పేస్తారు ఎందుకంటే మనం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది వాళ్ళకు తెలుసు మనకి ఏది రైటో అది మనకు దక్కాలని కోరుకుంటారు మనల్ని ఎప్పుడు సంతోషంగా చూడాలనుకుంటారు ఇలా మన అక్క చెల్లెల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పే కొద్దీ కొత్త కొత్తగా అనిపిస్తుంది సో మన అక్క చెల్లెలతో ఫ్రెండ్లీగా ఉందాం సంతోషంగా ఉందాం ఒకవేళ కొట్లాడినా అది కొన్నాళ్ళ తర్వాత తలుచుకుంటే ఆటల్లో అరటి పండులా ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు మన అక్క అయినా చెల్లైనా వారిని సంతోషపెట్టి వారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుకుదాం ఒకరినొకరు భరోసా ఇచ్చుకుందాం అన్న అంటే నేనున్నానని అన్నిట్లో ఆదుకునేవాడని ఆ విధంగా ఉందాం అక్క అంటే ఏ కష్టమైనా అక్కున చేర్చుకునేదిలా ఉంటుంది ఒకరినొకరు రక్షగా ఉందాం ఆనందంగా గడుపుదాం ఆదర్శంగా నిలుద్దాం మీ అందరికీ మరొకసారి రక్షాబంధన్ బంధన్ శుభాకాంక్షలు నమస్తే థ్యాంక్ యూ